మహిళలు పిల్లలు హత్య రాజ్య వ్యతిరేక నేరాలపై శిక్షలను కేంద్రం కఠినంతరం చేసింది. కొన్ని నేరాలకు స్త్రీ పురుషులనే తేడా లేకుండా సమానంగా శిక్ష పడేలా యాక్ట్ రూపొందించారు. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ టెర్రరిస్ట్ యాక్టివిటీ తీవ్రవాదానికి చెక్కు పెట్టేందుకు శిక్షలను స్ట్రిక్ట్ చేశారు. సాయుధ తిరుగుబాటు విధ్వంసం వేర్పాటువాదం లేదా దేశ సార్వభౌమత్వం ఐక్యతకు భంగం కలిగించే యాక్టివిటీస్పై సీరియస్ యాక్షన్ తీసుకునేలా ఈ చట్టంలో అంశాలను చేర్చారు. కొన్ని నేరాలకు జరిమానాలు శిక్షలను పొడిగించారు. బలవంతపు వసూళ్లు క్రైమ్ సిండికేట్ కోసం చేసే సైబర్ నేరాలు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కు కఠినమైన చర్యలు ఉంటాయి. కొన్ని నేరాలకు జరిమానాలు శిక్షలను పొడిగించారు. బలవంతపు వసూలు క్రైమ్ సిండికేట్ కోసం చేసే సైబర్ నేరాలు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కు కఠినమైన చర్యలు ఉంటాయి. కులం భాష లేదు, వ్యక్తిగత గుర్తింపు కోసం 5 లేక అంతకంటే ఎక్కువ మందిని హత్య చేస్తే నిందితులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది. నేరానికి సంబంధించి బాధ్యుడిని చేసే వయసును ఎప్పటిలానే 7 కొనసాగించారు. ఓ వర్గంపై దాడిలో ఓ వ్యక్తి చనిపోతే అందుకు కారణమైన వారికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష ఫైన్ పడనుంది. నేర తీవ్రతను శిక్షలను కఠినతరం చేసింది కేంద్రం. ఒక వ్యక్తి మరణానికి కారణమైతే 10 లక్షల రూపాయల వరకు జరిమానాతో పాటు మరణశిక్ష లేదా జీవిత ఖైదు వేసేలా చట్టాల్లో మార్పులు తెచ్చారు.